ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం శ్రీ వరహాలక్ష్మి నరసింహస్వామి చందనోత్సవం అత్యంత వైభవంగా ప్రారంభమైంది. వైశాఖ శుద్ధ తృతీయను పురస్కరించుకొని నిజమంగళ రూపంలో స్వామివారు దర్శనమిచ్చారు. వేకువజామున 1 గంట నుండి చందన వైదిక కార్యక్రమాలకు ఆలయ అధికారులు ప్రారంభించారు. సుప్రభాత సేవ అనంతరం వెండి బొరుగుతో స్వామిపై ఉన్న చందనాన్ని ఒలిచి ఆరాధన నిర్వహించారు. తొలి దర్శనం దేవస్థానం అనువంశిక ధర్మకర్త సంచయిత గజపతిరాజు స్వామివారిని దర్శనం చేసుకున్నారు. 365 రోజులు చందనంతో ఉండి నిత్య రూపంలో పూజలు అందుకుంటున్న అప్పన్న స్వామి వైశాఖ శుద్ధ తృతీయ రోజు మాత్రమే నిజ రూపంతో స్వామివారి సేవలు అందుకుంటారు. నిజరూప దర్శన సమయాన్ని చందన ఉత్సవం చంద్రయాత్ర అంటారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో స్వామివారి చందనోత్సవం కార్యక్రమానికి ఆలయ అధికారులు భక్తులకు అనుమతులు నిషేధించారు. Yeah.